హాగేసే నేను మీతో ఈరోజు ఇన్వెస్టర్ కోటీసులు చేసిన 4 పెనీ స్టాక్స్ గురించి, వాటి నుంచి మనం నేర్చుకునే లెసన్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఈ స్టాక్స్లో ప్రైసెస్ ఏవైతే చెప్పబోతున్నాయి, ఇవన్నీ కార్పొరేట్ యాక్షన్ అడ్జస్టెడ్ ప్రైసెస్. ఫస్ట్ స్టాక్ టైటన్ ఇండస్ట్రీస్, 2001లో 1.43 రూపాయగా ఉండేది. కోటక్ మహీంద్ర బ్యాంక్ 2001లో 1.92 రూపాయలు. ఏషియర్ మోటార్స్ 2001లో 1.97 రూపాయలు. బజూకా బజాజ్ ఫైనాన్స్ 2002లోని 2.97 రూపాయలుగా ఉండేది. నవ్వు ఈ స్టాక్స్లో ఎవరైనా ఆ పీరియడ్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ స్టాక్లోని టైటన్లో ఇన్వెస్ట్ చేసిన 1 లక్ష వాల్యూ 14.76 క్రోర్స్, ఏషియర్ మోటార్స్లో 13.6, బజాజ్ ఫైనాన్స్లో 19.61 క్రోర్స్, కోటక్ బ్యాంక్లో 9.93 క్రోర్స్ అయ్యింది. నవ్వు ఈ స్టాక్స్ అన్ని సింగిల్ డిజిట్లో ఉండేవి కాబట్టి ఇంత వెల్త్ క్రియేట్ చేసాయా అని చెప్పి ఎవరైనా అనుకున్నట్టయితే, నో, ప్రతి పెన్నీ స్టాక్ ఇలా వెల్త్ క్రియేట్ చేయదు. సీ, మనం పెన్నీ స్టాక్స్గా ఉన్నా కూడా వీటిలో వెల్త్ క్రియేట్ అవ్వడం కారణం కన్సిస్టెంట్ బిజినెస్ గ్రోత్, సెకండ్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు చూసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ ఆటో ఫైనాన్స్ కంపెనీ నుంచి కన్సూమర్ ఫైనాన్స్ కంపెనీగా, ఏషియర్ మోటార్స్ కమర్షియల్ వెహికల్ కంపెనీ నుంచి ప్రీమియం టూ వీలర్ కంపెనీకి ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చెందిందో ఇక్కడ ఆల్ఫా క్రియేట్ అయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.